ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కొన్ని పోస్టల్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇండియా పోస్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో గ్రామీణ డాక్ సేవక పోస్టుల భర్తీ కోసం 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు ఫీజు చెల్లించడానికి సమయాన్ని కేటాయించడం జరిగింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 100 రూపాయలను చెల్లించి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు ఏ విధంగా చేయాలో వీడియోని కూడా రెడీ చేయడం జరిగింది టీచర్స్ గైడ్ వారి ఛానల్. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. గ్రామీణ డాక్ సేవక్ 2707 పోస్టులు. వీడియో చివరి వరకు చూసినట్లయితే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. పోస్టులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, రెండు రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే డాక్ సేవకు అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే స్థానిక భాష తెలిసి ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు, అలాగే ఏ రాష్ట్రాన్ని అయితే ఆ రాష్ట్ర స్థానిక భాష తెలిసి ఉండాలి. వయోపరిమితి 15/10/2019 నాటికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితులు సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. పోస్ట్ ఆఫీసులో ఫీజు చెల్లించాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా, ఎంపిక విధానం 10వ తరగతి మార్కుల ఆధారంగా. ఎలా ఫీజు చెల్లించాలి అనేది కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ముఖ్యమైన తేదీలు: రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం 15/10/2019. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 14/11/2019. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 22/10/2019. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 21/12/2019. వివరాలు పూర్తి విషయాలతో ముందు వీడియో రూపంలో కూర్చున్నాను. ఇంకీ నోటిఫికేషన్ రూపంలో జిల్లా వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, అలాగే క్వాలిఫికేషన్ వివరాలు, ఎలిజిబిలిటీ వివరాలు, పూర్తి వివరాలు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు